హాయ్ వివర్స్ మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి సుమారు నూట యాభై పోస్టులకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఈ వీడియో ఎండ్ వారు చూడండి ఎండ్ వారు చూస్తేనే టోటల్ ప్రాసెస్ అయితే మీకు తెలుస్తుంది అదేవిధంగా ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు సో మాకు జస్ట్ లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఎంత లైక్ చేస్తే అంత సపోర్టివ్గా ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ వన్ ఫిఫ్టీ వేకెన్సీస్కి మనకి ఏ విధంగా అప్లై చేయాలని నేను చెప్తాను సో ఇవి జర్నలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు దీనికి ఏజ్ వస్తారు ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ఉండాలి టోటల్గా వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్కి అరవై రెండు ఈడబ్ల్యూఎస్కి పదిహేను ఓబీసీకి నలభై వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది టోటల్గా ఈ వన్ ఫిఫ్టీ వేకెన్సీస్కి మనకి ఏజ్ అయితే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి సో అదేవిధంగా మనకి ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ సిక్స్టీ పర్సెంట్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఈ పోస్టుల నేమ్లు వచ్చేసరికి జర్నలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజిఎస్ స్కేల్ టూ ఆఫీసర్స్ అని చెప్పుకోవచ్చు సో స్కేల్ టూ ఆఫీసర్ ఈ ఉద్యోగాలకి మనకి మిగతా ప్రాసెస్ కూడా చెప్తాను ఎట్లా అప్లై చేసుకోవాలో సో ఇక్కడ మనకి దీనికి ఏజ్ లిమిట్స్ ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి ఒక త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటున్నట్టయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి సో శాలరీ విషయానికి వస్తే స్టార్టింగ్లోనే మనకి యాభై వేల రూపాయల శాలరీ అయితే రావడం జరుగుతుంది సో ప్రొబేషన్ పీరియడ్లో అమౌంట్ టూ ల్యాక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది బాండ్ మినిమం సర్వీస్ పీరియడ్ వన్ ఇయర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి జీతం అయితే యాభై వేలు ఉంటుంది ఆఫ్టర్ దాట్ మనకి సిక్స్టీ నైన్ థౌజండ్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మొత్తానికి ఇక్కడ శాలరీ వివరాలు నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రొసీజర్ కనుక వచ్చినట్టయితే ద క్యాండిడేట్ షెల్ బీ రిక్వైర్డ్ అఫీర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ త్రూ కండక్టెడ్ ఐబీపీఎస్ సక్సెస్ఫుల్లీ క్యాండిడేట్ షెల్ బీ కాల్డ్ ఇంటర్వ్యూ ద ప్రొఫెషన్ వన్ ఇస్టు ఫోర్ బేస్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ద ఎలకేషన్ ఆఫ్ మార్క్స్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ వన్ ఫిఫ్టీ అండ్ హండ్రెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో కన్వర్టెడ్ సిక్స్టీ టు ఫార్టీ అంటే మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్లో సిక్స్టీ పర్సెంటేజ్ రావాలి హండ్రెడ్ దాంట్లో మినిమం ఫార్టీ పర్సెంట్ ఆఫ్ రావాలి సో మినిమమ్ కట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సో ఫైనల్ సెలెక్షన్ విల్ బీ ఫిఫ్టీ పర్సెంట్ అన్నర్ రిజల్ట్ అదేవిధంగా అండ్ ఈడబ్ల్యూఎస్కి అదేవిధంగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మనకి ఎవరికి ఎస్సీఎస్టీ వీళ్ళకి అయితే తీసుకుంటున్నట్టు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇది ఈ ప్రకారంగా మనకి సెలెక్షన్ ప్రొసీజర్ ఉంటుంది ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది టోటల్గా మనకి నూట యాభై క్వశ్చన్లు ఉంటాయి సో ఈ నూట యాభై క్వశ్చన్లకి టూ అవర్స్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ టూ అవర్స్కి ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటున్నట్టు అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో ద టెస్ట్ అనేది కన్సిస్ట్ బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకి చూసుకున్నట్లయితే తెలంగాణకి అయితే హైదరాబాద్ ఉంటుంది సో హైదరాబాద్లో మీరు చేసుకోవచ్చు సో ఇక్కడ లొకేషన్ తెలంగాణకి మనకి హైదరాబాద్ ఉంటుంది సో ఇక్కడ మొత్తానికి ఆంధ్రప్రదేశ్కి మాత్రం మనకి ఇక్కడ చూద్దాం ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ సో నెక్స్ట్ మనకి అవుట్ అప్లైన ఆప్షన్ ఉంది సో ఇక్కడ ఎట్లా అప్లై చేసుకోవాలనే ప్రొసీజర్ అయితే ఉండడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఫీను ఫీజు చూసుకుంటే అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ఈ వీళ్ళకి మనకి వెయ్యి రూపాయలు మరియు జిఎస్టీ దీంతో కలుపుకొని పదకొండు వందల ఎనభై ఎస్సీఎస్టీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ దానికి జిఎస్టీ కలుపుకొని నూట పద్దెనిమిది రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఫీజు నుంచి అయితే మినహాయింపు ఇస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుండి కేవలం డిగ్రీ తోటి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి స్టార్టింగ్ డేటు అదేవిధంగా ఎండింగ్ డేట్ చూసుకుంటే ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి వరకు అప్లై చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరు అప్లై చేయండి డౌట్స్ ఉంటాయి అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే